హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు పొట్టిక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పొట్టిక్కలు కోనసీమలో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్. వీటిని మనం ఈ పనసాకులతో రెడీ చేసిన బుట్టలో ప్రిపేర్ చేసుకుంటాము. దీనివల్ల ఆకుల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా ఇడ్లీకి పట్టి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ రెసిపీని ఎప్పుడూ తినలేనట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటి ప్రిపరేషన్ కోసం శుభ్రంగా కడిగిన పనసాకులు తీసుకోవాలి. ఒక బుట్ట ప్రిపేర్ చేయడానికి 4 ఆకులు కావాలి. ఇక నేను ఈ బుట్టలు కుట్టడానికి కొబ్బరి ఈనులను యూజ్ చేస్తున్నాను. ముందుగా ఇలా బేస్ రెడీ చేసుకోవాలి. ఇలా బేస్ రెడీ చేసుకున్న తర్వాత సైడ్స్ని కలుపుకుంటూ రావాలి. నేను ఇక్కడ ఈ వీడియోలో ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది పర్టికులర్గా ఏం చూపించలేదు. తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు పొట్టు మినపప్పు కానీ సాయిగుళ్ళు కానీ తీసుకోవాలి. పప్పుని 6 గంటల పాటు నానబెట్టుకుని నీట్గా కడుక్కుని రుబ్బుకోవాలి. మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే 3 కప్పుల రవ్వ, సాయిపప్పు తీసుకున్నట్లయితే 2 కప్పుల రవ్వ చొప్పున వేసుకోవాలి. రవ్వని పిండిలో కలిపే ముందు నీట్గా కడుక్కుని గట్టిగా పిండి కలుపుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుంటే ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఇలా బుట్టని కుట్టుకున్న తర్వాత మనం పట్టుకోవడానికి ఒక సైడ్ ఉంచుకుని మిగిలిన 3 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా 3 సైడ్స్ కట్ చేయడం వల్ల మనకి పిండి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలానే మిగిలిన బుట్టలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీగా చేసుకున్న బుట్టల్లో ఇడ్లీ పిండిని నింపుకోవాలి. ఇలా ఇడ్లీ పిండితో నింపుకున్న బుట్టల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. దీనికోసం అడుగున 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 రేకు పెట్టుకుని దీనిపైన బుట్టలన్నీ కూడా పెట్టుకోవాలి. ఇలా బుట్టలన్నీ నింపుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పొట్టిక్కలు రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.